ఐపీఎల్ 2023 మిలీ వేలంలో భారీ ధర పలకడం తనను తన ఆటను ఏమాత్రం మార్చదని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ అన్నాడు. ఇంత ధర పలకాల్సిన స్థాయి తనది కాదని అనుకోకుండా వచ్చిందేనని తెలిపాడు. కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో 23 ఏళ్ల క్యామరూన్ గ్రీన్ను ముంబై ఇండియన్స్ 17.5 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కీరన్ పోలార్డ్ స్థానానికి సరిగ్గా సరిపోతాడని భావించిన ముంబై ప్రత్యర్థి ఫ్రాంచైజీలతో పోటీ పడి మరీ తీసుకుంది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే గ్రీన్ 2వ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అయితే 17.5 కోట్ల రూపాయల భారీ ధర పలికాననే ఉత్సాహమో ఏమో కానీ సౌత్ ఆఫ్రికాతో 2వ టెస్టులో క్యామరూన్ గ్రీన్ దుమ్మురేపాడు. సౌత్ ఆఫ్రికాతో 2వ టెస్టులో గ్రీన్ 5 వికెట్లతో సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించాడు. 10.4 ఓవర్లలో 3 ఓవర్లు మేడించేసిన గ్రీన్ 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన గ్రీన్ ఐపీఎల్ సొమ్ముతో తలపొగురు నెత్తికెక్కలేదని స్పష్టం చేశాడు. ఇంత పెద్ద మొత్తం పొందాల్సిన స్థాయిలో నేనేమీ చేయలేదు, నా పేరును వేలంలో నమోదు చేసుకున్నానంతే. అనుకోకుండా అంత పెద్ద ధర పలికింది, అది వ్యక్తిగా నన్ను కానీ నా ఆటను కానీ మార్చదు. ఈ డబ్బుతో నేను పెద్దగా మారనని ఆశిస్తున్నా. ఆల్రౌండర్ సుదీర్ఘకాలం ఆడాలంటే వర్క్లోడ్ మేనేజ్మెంట్ ముఖ్యం. బ్యాటింగ్ బౌలింగ్లు రెండిట్లోనూ సమానంగా కృషి చేయడం చాలా కష్టం. అందులో ఏదో ఒకదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 2 విభాగాల్లోనూ తీవ్రంగా శ్రమిస్తే ఒత్తిడి పెరుగుతుంది. మ్యాచ్కు ముందు నా ప్రాధాన్యత బ్యాటింగ్కే ఉంటుంది. మ్యాచ్ రోజు బౌలింగ్పై ఎక్కువగా దృష్టి పెడతాను అని చెప్పుకొచ్చాడు.